సభకు నమస్కారం. ఈ అవధానంలో స్వయంగా భాగస్వామ్యం తీసుకోవాలని నేను 2.5 గంటల నుంచి ఇక్కడే ఉండాలని అనుకున్నాను. కానీ నేను ఇక్కడ ఉండలేని ఒక స్థితి ఏర్పడింది. దానికి కారణం అక్కడ శతావధానానికి చాలా ఆసక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పుడే అక్కడికి వచ్చి వారు స్వయంగా అవధాని గారిని అభినందించి వెళ్ళడం జరిగింది. వారి ద్వారా వారి సందేశాన్ని మోసుకొచ్చి మా గురువుగారు స్వయంగా నాకు హై స్కూల్లో పాఠాలు పద్యాలు అంది చెప్పినవారు. సార్ లేకపోతే నేను లేను, సార్ పాఠం లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, రవీంద్ర భారతిలో బహుశా నిలబడేవాడిని కాదేమో. నేను సారు చెప్పిన పద్యాల మార్గంలో కవిత్వాన్ని వెతుక్కుంటూ ఆ కవిత స్వారస్యాన్ని అందుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చిన ఆ క్రమంలోనే రవీంద్ర భారతి తెలంగాణ సాహిత్య అకాడమీ చేరుకోవడానికి సారు పెట్టినటువంటి విద్యాభిక్ష సాహిత్య భిక్ష కారణమని చెప్పి మరొకసారి చెప్తూ, సారు అష్టకాల నరసింహరావు శర్మ గారు నేను 9వ తరగతి చదివేటప్పుడు మాకు తెలుగు ఉపాధ్యాయుడిగా వచ్చి వారు ఆ రోజున అప్పటికే ప్రచురించినటువంటి శిథిల విపంచి అనే పేరుతో ఒక పుస్తకం ఖండకావ్య సంపుటి వారు ప్రచురించి తీసుకురావటం జరిగింది. అప్పుడే దాన్ని మేము చారాన పెట్టి కొనుక్కున్నాం. ఆ రోజున చారానే కావచ్చు కానీ అది ఇవాళ ఏ ధనంతో కూడా కోట్ల విలువతో కూడా కొలవలేనటువంటి అద్భుత కవిత్వపు గని. అది అట్లాంటి గని నా రక్తంలో ఇమిడింది గనక, నా ప్రాణంలో కలిసింది గనక, ప్రాణవాయువై నాలో ఇమిడి నాకు ఇవాళ ఒక ముందటికి నడుపుతున్నటువంటి శక్తి గనక, ఆ శక్తితోని ఈ కవితాస్వాదన, ఆ పద్యానికి ఉండేటటువంటి బలం, ఆ సాహిత్యానికి ఉండేటటువంటి బలం నేను అందిపుచ్చుకున్నాను. కాకపోతే సారు నాకు పద్యం నేర్పారు. పద్యం నేర్పిన తర్వాత నువ్వు సమయ కాలం ఎటువైపు నడుస్తుందో దాన్ని గమనించుకొని నడువు అని ఒక మార్గం చెప్పారు. ఆ మార్గంలో నేను వచన కవిత్వం పాట ఇవన్నీ ఇవాళటి సామాన్య జనానికి చేరడానికి ఏది అవసరమో ఆ మార్గంలో నడుస్తూ వచ్చాను. ఆ మార్గం తప్పకుండా నాకు అష్టకాల నరసింహరావు శర్మ గారు అవధాని గారు ఆ వారు చూపించినటువంటి మార్గంలోనే నేను నడుస్తున్నాను. వారు ఇక్కడ అవధానం చేయడం అనేది నాకు చాలా సంతోషం. ఎవరు అన్నారు, నాకు తెలిసిన మిత్రులు సార్ అవధానం పెట్టాలన్నప్పుడు సార్ చేయట్లేదు అన్నారు. నాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు, అష్టకాల నరసింహరావు శర్మ గారి అవధానం పెడుతున్నారా లేదా ఇంతకు అని అడిగారు. నా మీద డౌట్ సార్కు, నేను నిన్న కూడా చెప్పాను, నేను అవధానం పెట్టనేమో అని సార్ భయం, ఏది ముఖ్యమంత్రి గారి భయం. నేను అవధానానికి వ్యతిరేకం కాదు. నేను అవధానం అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తే ఇష్టంగా పెంచుకున్నటువంటి వాడిని కనుక ఆ దృష్టితో నేను సారు చేయట్లేదట అని నేను నాకు చెప్పిన సమాచారాన్ని చెప్పినప్పుడు, నువ్వు అడుగు, నువ్వు అడిగితే చేస్తాడు, నేను అన్నా అని చెప్పు అప్పుడు తప్పకుండా చేస్తాడని అన్నారు. నేను అడగగానే వారు పెద్ద మనసుతో సహృదయంతో గొప్ప మనసుతో అవధానం చేయడానికి ఒప్పుకున్నారు. వారికి శ్రద్ధగా నమస్కరిస్తున్నాను, చాలా సంతోషపడుతున్నాను వారు రవీంద్ర భారతికి వచ్చి అవధానం చేయడం. ముఖ్యంగా మా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో అవధానం చేస్తున్నట్లుగా మాకు సంతోషం ఉంది. ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా వారిని మరొకసారి ఈ అవధాన రూపంలో మీ అందరికీ మీ అందరి ముందు ఇట్లాంటి విద్యను ప్రదర్శించేటటువంటి అవకాశం మాకు కల్పించినందుకు గురువుగారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పొద్దున నేను వచ్చి చూసేసరికి పైన చాలామంది ఉన్నారు, కింద బాలా కవి సమ్మేళనం సగమే ఉంది. దాన్ని అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి అవధానానికి ఎక్కువ ఆదరణ ఉంది అనే దానికి మరొకసారి వాళ్ళ నిరూపణ అవుతున్నది కనుక ఈ అవధానాన్ని పైనుంచి కిందికి మార్చి ప్రధాన వేదిక మీద, రవీంద్ర భారతి ప్రధాన వేదిక మీద అవధానం ఉంటే బాగుంటుంది, అందరికీ కనువిందుగా అందరికీ మనోవిందుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి మార్చడం జరిగింది. దానికి మీరంతా మేమంతా మనమంతా ఒక సౌకర్యాన్ని పొందినట్లుగా భావిస్తూ మరొకసారి మా గురువుగారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వినమ్రంగా నమస్కరిస్తూ సెలవు. వారి అవధానం చాలా కాలాలు వర్ధిల్లాలి. నేను ఒక్కటి సార్ నుంచి అంతకుముందు ఆకాంక్షించాను, అది సాధ్యమైతో లేదో కానీ సారు గనక శిథిల విపంచి పద్ధతిలోనే కవిత్వాన్ని కొనసాగి ఉంటే తెలంగాణకు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిని మించినటువంటి అద్భుత కవిగా మారేటటువంటి అవకాశం ఉండే. వారు ఆలయ నిర్మాతగా ఉన్నారు, వారు సరస్వతీదేవి కటాక్షం కోసం నిత్యం కృషి చేస్తున్నారు. ఆలయ నిర్మాణంలో వారి జీవితం అంతా అంకితం చేసి అనంత సాగర్ దగ్గర ఆలయ నిర్మాణం చేసినారు. అది ఎక్కడ అడగకుండా అవధానాల మీద వచ్చినటువంటి సొమ్ముతో
సరస్వతి యజ్ఞాలు చేస్తూ వచ్చినటువంటి సొమ్ముతోనే ఆలయ నిర్మాణం చేసినటువంటి అతి గొప్ప ఆలయ నిర్మాత అష్టకాల నరసింహరావు శర్మ గారు, వారికి మరొకసారి అన్ని కోణాల్లోంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను.